ఓం అస్మద్గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంస్కృతకామధేనుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ వైష్ణవ సంప్రదాయ సిద్ధాంతం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎలా వ్యాపించింది, మనందరికీ ఏ విధంగా అది లభించింది, ఆ పుణ్య విశేషం అనే విషయమై ఈ ప్రపన్న అమృతం. ప్రపన్నులు అంటే ప్రపత్తి కలవారు. ప్రపత్తి అంటే మనం కిందటి ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం, స్వప్రయత్న నివృత్తి ప్రపత్తి. తన ప్రయత్నం ఏమీ లేకుండా పరమాత్మే ప్రయత్నము. భగవతో బలేన, భగవతో వీర్యేన, భగవత తేజస, భగవత కర్మణ అన్నట్లుగా భగవంతుని మీద సర్వము ఆయనే చేసుకుంటాడులే. అయితే భగవంతుని మీద ప్రీతి మాత్రం ఉండడం, ప్రీతి కలిగి ఎలా అంటే భక్తికి ప్రపత్తికి ఉండే తేడా కొంతమంది చెప్తారు. ఎలాగంటే మర్కట శిష్యున్యాయం, మార్జాల శిష్యున్యాయం. మర్కట శిష్యున్యాయము అంటే భక్తి అంటే తల్లిని ఇది పట్టుకుంటుంది, ఈ కోతి పిల్ల, కోతి కోతి పిల్ల, కోతి పిల్ల కోతిని పట్టుకుంటుంది. అలాగ మనం పట్టుకుంటే భగవంతుని ఇది భక్తి అంటారు. మార్జాల శిష్యున్యాయం, పిల్లి తన పిల్లల్ని తానే పట్టుకుని పెడుతుంది. అది ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాయా అంటే మళ్ళీ అక్కడికి ఇక్కడికి ఇక్కడ తిరుగుతుంటాయి అవి, మళ్ళీ అక్కడికి వెళ్ళి దాని జాగ్రత్తలు చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గరకు మారుస్తుంది ఆ తల్లి, ఎందుకంటే దాని రక్షణ కోసమని. అలా ఎక్కడికి మారిస్తే అక్కడ పెడుతుంది ఆ పిల్లి. పిల్లకి దానికి స్వాతంత్ర్యం లేదు. అలా ప్రపత్తుడైనటువంటి వాడు భగవంతుడి యొక్క ఆదేశానుసారం ఏం జరిగినా ఆయన ఆదేశం ప్రకారం జరుగుతుందని భావించేవాడు ప్రపత్తుడు, ప్రపన్నుడు, ప్రపత్తి చేయువాడు ప్రపన్నుడు అంటాం. అలా ప్రపత్తి కలవారికి అమృతప్రాయమైనటువంటిది శ్రీ వైష్ణవ సంప్రదాయం. ప్రపత్తి అనేటటువంటి దాన్ని చక్కగా విశదీకరించి చెప్పినటువంటి భగవంతుడిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆశ్రయించాలి, మనం ఎలా బాగుపడాలి, ఎలా జీవించాలి చెప్పినటువంటి ఏకైక సంప్రదాయం అతి సులభమైనటువంటిది. సమస్తమైనటువంటి జగత్తును ఏ విధంగా ప్రేమించాలి, భగవత్ స్వరూపముగా సమస్తమైన జగత్ అంతా కూడా. కులములు ఇప్పుడు వచ్చాయి కొత్తగా, పరమాత్మ విషయంలో కులం లేదు, ఆయన అంగీకరించడు. పరమాత్మ విషయంలో మనం అందరం ఒకటే, అందరము పరమాత్మ యొక్క శరీరంలో అంతర్భాగం, ఇలా ఉదారముగా భావించాలి అని చెప్పినటువంటి ఏకైకమైనటువంటి సనాతన ధర్మం అది భారతీయ వైదిక ధర్మం. దానిని మళ్ళీ వెలికి తీసి మనకు అందించినటువంటి ఒకే ఒక సంప్రదాయం శ్రీ వైష్ణవ సంప్రదాయం. అలాంటి శ్రీ వైష్ణవ సంప్రదాయం ఎలా వచ్చిందో మనం ఈరోజు ఈ ఎపిసోడ్స్ ద్వారా చెప్పుకుంటున్నాం. దీన్ని ప్రపన్నామృతం అని అంటున్నాం. ఈ ప్రపన్నామృతంలో నాథమునుడు మనకి మొట్టమొదటి వారుగా మన వైపు నుంచి చెప్పుకుంటాం. అంతకుముందు ఆళ్వారులు అందించారు, వాళ్ళు పాడారు. వాళ్ళు ఒక విధంగా చెప్పుకోవాలంటే ఆళ్వారుల్ని కోకిలలు అని చెప్పుకోవచ్చు. కోయిల తను గానం చేస్తుంది, ఎక్కడుంటుందో తెలియదు, దాన్ని మనం వింటాం. కానీ ఆళ్వారులు అలా కాదు, చిలుకలు లాంటి వాళ్ళు. వీళ్ళు మన దగ్గరకు వచ్చి ముద్దు ముద్దు మాటలతో మనని ఒప్పించి, తన యొక్క శరీరాన్ని చూపించి, తన యొక్క ఆచార వ్యవహారాన్ని చూపించి
మనని మెప్పించి మన చేత భగవత్ సంప్రదాయాన్ని ఆచరించేటట్టుగా, సనాతన సంప్రదాయాన్ని ఆచరించేటట్టుగా తీర్చిదిద్దేటటువంటి వారు ఆచార్యులు. ఈ ఆచార్య పరంపరకి మొట్టమొదట మనకి నాథమునుడనే మనం తీసుకుంటాం. ఈ నాథమునుడు కలియుగం ప్రారంభం అయిన తర్వాత 3264 సంవత్సరాలు దాటిన తర్వాత జన్మించారు. తిరుక్కోడూరు అనే ఒక దివ్య దేశం. ఇది దరిదాపుగా మనకి ఆళ్వార్ తిరునగరికి దగ్గరగా ఉంటుంది. వారు నిరంతరం భగవంతుని సేవించుకుంటూ ఆ తిరుక్కోడూరులో ఉండేటటువంటి స్వామిని సేవించుకుంటూ ఆయన యొక్క దివ్యానుగ్రహంతో మొత్తం దేశమంతా పర్యటించి మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చి ఉన్నారు. ఒకనొక సందర్భంలో ఆయనకు ఒక దివ్యమైనటువంటి ఒక అనుభవం కలిగింది. పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి, అంటే అక్కడి నుంచి పశ్చిమ దిక్కు వెళితే ఆళ్వార్ తిరునగర్ వస్తుంది, అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది స్వాములు, దివ్య ప్రబంధాలు అప్పటికే ఉన్నాయి. ఆళ్వార్లో పాడినటువంటి దివ్య ప్రబంధాలన్నీ మిగతావన్నీ పాడుతున్నారు, కానీ ఒక దివ్య ప్రబంధం మాత్రం లభించటం లేదు. అదే తిరువాయి మహర్షి నమ్మాళ్ వారు అనుగ్రహించినటువంటిది. ఏమో పాడుతున్నారు భక్తి పారవశ్యంతో, అందులో ఉండేటటువంటి అందమైనటువంటి పాశురాల్ని అనుసంధానం చేసి భగవంతుని సేవించుకుంటున్నారు, కానీ తిరువాయి మహర్షి మాత్రం లేదు. ఈ వచ్చినటువంటి ఈ పశ్చిమ దేశీయులైనటువంటి కొంతమంది వైష్ణవ ప్రముఖులు, అంటే అప్పటికే శ్రీ వైష్ణవం ఉన్నది, శ్రీ వైష్ణవ సంప్రదాయం నారాయణుడి నుంచే ప్రారంభమైంది, భగవద్ రామానుజుల వారి దగ్గర నుంచి కాదు. భగవద్ రామానుజుల వారు దానికి మళ్ళీ నీళ్లు పోసి చిగురించేటట్టుగా చేసి మనకు అందించినటువంటి మహానుభావులు భగవద్ రామానుజుల వారు 1000 సంవత్సరాల క్రితం. అంతకుముందు ఉన్నది, కానీ ఎంత విస్తృతమైన ప్రచారం లేదు. రామానుజుల వారే కల్పించారు. అప్పటికి ముందే ఉంది, నాథమునులకు ముందే ఉంది అనేక దివ్యక్షేత్రములు శ్రీ వైష్ణవ సంప్రదాయం మీద నడుస్తున్నాయి. అలా వారు వచ్చినటువంటి వారు కొన్ని దివ్య ప్రబంధాలు వినిపించారు. అందులో నమ్మాళ్వారు వ్రాసినటువంటి తిరువాయిమఠలో ఒక పాశురం ప్రారంభం, ఆరావముదే ప్రారంభం నుంచి, అముదే అంటే అమృతం అని, ప్రారంభము నుంచి చెట్ట చివరి వరకు అమృత స్వరూపము. పదం మామూలుగా ఉంది, అమృతం అంటే మధురం. ఇంకా చాలా మధురము, తీయనైనది, ఇలాంటివన్నీ బాగా కలిపిస్తే ఎంత అందమైనటువంటి ఒక పదం తయారవుతుందో అది అముదు. హృదయానికి బాగా ఆనందాన్ని కలిగించేటటువంటి అమృతం అది ఎవరంటే పరమాత్మ అని ఆ పాశురాల్లో వర్ణించారు. ఒక 10 పాశురాలు వర్ణించి ఆ చివర ఈ 1000 పాశురాల్లో ఇది ఒకటి అని చెప్పారు. ఆ ప్రతి పత్ అంటే మనకి ఈ దివ్య ప్రబంధాలన్నీ పత్తులు పత్తులుగా ఉంటాయి కొన్ని. అందులోకి ఈ నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి ఈ తిరువాయిమోజి పత్తులు అని అంటారు. పత్తులు అంటే 10 పాశురములు, ఇంకొక పాశురం ఎక్స్ట్రా ఉంటుంది, 11 మనకు లెక్క. పత్ అంటే 10. చాలామంది ద్రావిడ భాష తమిళ భాష అని అంటుంటారు, అది కాదు, ద్రావిడ భాష. చూడండి మనకి తెలుగులోనే పదాలు ఉన్నాయి, అయితే ఇందులో నుంచి తీసేద్దామా 10 అనే పదాన్ని? ఓ 10 అంటే బాగుంటుందేమో. 10 అనే పాశురం ద్రావిడ భాషలో పత్ అనే పదం నుంచి వచ్చింది. 10 పాశురాలు స్టాండర్స్. అలాంటి 1000 పాశురాల్లో ఇది 10 పాశురం అనుకున్నారు. అబ్బాయి 10 పాశురాలు ఇంత అందంగా ఉన్నాయి
ఆ మిగతా 1000 పాశరాలు కూడా మనకు వస్తే, పాశరం అంటే పాట, మనం తెలుగులో పద్యం అని అంటుంటాం కదా, అలాంటివి. వాటి మళ్ళీ ఛందస్సు వేరువేరుగా ఉంటాయి. అవి మొత్తం నాకు చెప్పరా అడిగారు. అయ్యో పాపం, అవి దొరకవండి. ఏ, ఇది నమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం తిరువాయుమూర్షిలోని. ఇవి మాకైతే తెలీదు, మేము ఆళ్వార్ తిరునగర్లో విన్నాం ఇవి, కానీ మాకు అంతవరకే తెలుసు, మిగతా తెలీదు. ఆయనకి బాగా ఆనందం వేసింది, నిలబడలేకపోయారని అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి కుంభకోణం వెళ్ళారు. కుంభకోణంలో శారంగపాణి అనేటటువంటి స్వామి పెరుమాళ్ళు, శారంగపాణి దేవాలయం దివిదేశం అదండి, ఆయనను ఉద్దేశించి పాడింది ఈ పాశురం, ఆరావముదే అని. శారంగపాణి చూస్తుంటే ఆనందమే ఆనందం, అమృతప్రాయమైన ఆనందం, దివ్యమైన ఆనందం. భగవంతుని మీద ప్రీతితో వెళ్తే ఆ రూపం మనకు ఆనందమయంగా కనిపిస్తుంది. ఒక పిల్లని చూసినప్పుడు తల్లికి కలిగే ఆనందము, తండ్రికి కలిగే ఆనందము, సంబంధీకులు కలిగే ఆనందము, బయట వాళ్ళకి కలిగే ఆనందము తేడా ఉంటుంది. భగవంతుడు నావాడు, నా తండ్రి, నా రక్షకుడు, నా భగవాన్, భగవాన్ అని చూసినప్పుడు అది ఆచార్యులు చక్కగా మనకి ఉపదేశం చేసి భగవంతుడి గురించి ఆ తర్వాత మనం పెడితే ఆ ఆనందం వర్ణనాతీతం. అటువంటి అది చూసి వెళ్ళి సారంగపాణిని దర్శించుకొని ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన చెప్పారు కలలో, నైనా ఆళ్వార్ తిరునగరే వెళ్ళు, అక్కడ నీకు ఇది లభిస్తుంది అనేది బయలుదేరారు. ఆళ్వార్ తిరునగరే వెళ్ళారు. అక్కడ ఈ దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి వారు నమ్మాళ్వారు అయితే, నమ్మాళ్వారి శిష్యులు మధుర కవి ఆళ్వారు అని ఉన్నారు. వారికి ఈ దివ్య ప్రబంధం అంతా వచ్చు. ఇదంతా వారు ఏకసంధా గ్రహం, మొత్తం అంతా నమ్మాళ్వారు చెప్తుంటే వారు గ్రహించారు. ఇదంతా అదంతా గ్రంథస్థం అంటే గ్రంథస్థం చేయించారు ఆయన. అటువంటి వారి శిష్యులు అక్కడ ఉన్నారు. పరాంకుశ దాసులు అని ఆయన పేరు. మధుర కవి ఆళ్వారి యొక్క శిష్యులు పరాంకుశ దాసారు. ఆయన చాలా వృద్ధుడైపోయి ఉన్నారు అప్పటికే, బాగా వృద్ధుడైపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు నమ్మాళ్వారి శిష్యులకి శిష్యులు కదా, మీ దగ్గర ఆ దివ్య ప్రబంధం ఉంటుంది కదా, ఇవ్వండి అంటే, నాయన నా దగ్గర కూడా లేదు అది, అది చాలా కాలం క్రితమే చదివేవాళ్ళు లేక అది నశించిపోయింది గ్రంథం. ఎందుచేతంటే అందులో చివరిలో మారణ మక్కి అని ఉంటుంది. మారణ మక్కి అంటే మరణము ఇప్పుడే సంభవించి మోక్షము లభించుగాక, ఈ శరీరం పోయి వెంటనే మాకు మోక్షము లభించుగాక. మన వాళ్ళందరికీ కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయండి. కొన్ని పదాలు వినాలంటే భయపడతారు. మంచి పదాలు కూడా మనకు భయమే. మరణం అంటే కొంతమందికి మంచి అనిపిస్తుంది, కొంతమందికి చెడు అనిపిస్తుంది. కనుక ఆ పదం ఎందుకో వీళ్ళకి భయం కల్పించింది, ఒకటి. రెండవది, ఇది పారాయణ చేయగానే చక్కగా ఒక 4-5 సార్లు పారాయణ చేసి కొంతమంది శిష్యులకు నేర్పేటప్పటికీ ఆయనకి వెంటనే గురువు గారికి మోక్షం లభించేది. వీళ్ళు అనుకున్నారు ఇది పాడితే మరణిస్తారు కనుక వెంటనే మరణిస్తారు కనుక వద్దు, మరణం అంటే భయం మనకి, సంసారుడైనటువంటి వారికి. ఇదేదో చాలా బాగుంది ఈ లోకం, ఇది రుచికరంగా ఉంది అనుకునేటటువంటి వారికి అది భయం కనుక దానిని చదవడం మానేశారు. ఇది చెప్పేవాడు లేకుండా పోయారు కనుక ఆ గ్రంథమే కనిపించకుండా పోయింది. యో, మరి ఎలా ఇప్పుడు అది మాకు కావాలి, నాకు చాలా ఆనందంగా ఉంది అది చదవాలని ఉంది అని
నమ్మాళ్వారు యొక్క దివ్య ప్రబంధాన్ని గురించి ఈ నాథమునుడు త్వరపడుతుంటే అప్పుడు చెప్పారు పరాంకుశ దాసర్, నాయన మా గురువు గారు మధురిక వాడవారు, వారు ఒక దివ్య ప్రబంధం రాశారు కణ్యం శిరుత్తాంబు, అంటే నమ్మాళ్వారుల యొక్క వైభవాన్ని ఇందులో మనకు తెలియచేస్తారు కణ్యం శిరుత్తాంబులో. ఆ కణ్యం శిరుత్తాంబు అంటే నమ్మాళ్వారులకు చాలా ఇష్టం, కనుక దానిని పారాయణ చేయండి, ఒకవేళ దాన్ని పారాయణ చేస్తే నమ్మాళ్వారు ప్రత్యక్షం అవుతారని ఒక ప్రతీతి ఉంది, కానీ ఎవరు చేసిన వాళ్ళు లేరు, ఓ నేను చేస్తాను ఇవ్వండి అన్నారు ఆయన. అప్పుడు ఆ కణ్యం శిరుత్తాంబు తీసుకొని ఒక 12,000 పర్యాయములు 12,000 సార్లు అని పారాయణ చేశారట కణ్యం శిరుత్తాంబుని. వీరు ఏకసంధాగ్రహి, ఒకసారి వింటే చాలు నాథమునుడికి వెంటనే గుర్తుండిపోతుంది. ఆ రోజు మహానుభావులు అందరూ అలాంటి వాళ్ళే. మనం దాన్ని ఆ జ్ఞాపక శక్తిని నాశనం చేసుకుంటున్న మానవుడికి జ్ఞాపక శక్తి ఎక్కువే ఉంటుంది, కానీ మనం కొంతమంది దాన్ని వినియోగించుకుంటారు, కొంతమంది పాడు చేసుకుంటూ ఉంటారు. మన దానికి ఆ పాడు చేయకుండా ఉంటే జ్ఞాపక శక్తి ఉంటుంది, అప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేవారు. వ్రాత లేదు కదా, వ్రాత లేదు కాబట్టి గుర్తుండేది. దాంతో వారు అది బాగా పారాయణ చేసిన తర్వాత కళలో నమ్మాళ్వారు కనిపించారు, ప్రత్యక్షమయ్యారు. నాయన నీ భక్తికి మెచ్చాను, ఆ దివ్య ప్రబంధాన్ని మొత్తాన నీకు అనుగ్రహిస్తున్నాను, మారణ మనాల్ అని మార్చండి దాన్ని, మారణ మక్కి కాస్త మారణ మనాల్ అని మార్చి, అంటే మరణ అనంతరంలో అంటే సహజ మరణం తర్వాత నాకు మోక్షమివ్వు అనేది ఒక్కట మార్చి ఆ దివ్య ప్రబంధాన్ని అంతా కూడా అనుగ్రహించి ఇక నుంచి ఈ దివ్య ప్రబంధం దానం చేసినటువంటి వారికి సహజ మరణం జరిగిన తర్వాత అనంతరం మోక్షం లభిస్తుంది, నరకం రాదు అనే మార్పు చేసి ఈ దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించి ఆశీర్వదించారు. అయితే స్వామి, ఇంతటి ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయం వారి ఆలోచన చూడండి, నేను బాగుపడాలని కాదు, వైష్ణవులు ఎప్పుడు కూడా నేను బాగుపడాలని అనుకోరు, మనము బాగుపడాలి, మనందరం ఈ లోకంలో ఉన్న అందరూ బాగుపడాలి, ఇది కోరిక. తనకి ఈ లోకంలో ఉండేటటువంటి ఈ జనులందరినీ ఉద్ధరింపచేసేటటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యము, దీనిని ప్రచారం చేయడానికి నేను వృద్ధుడిని అయిపోయాను ఇంకెలా అని నమ్మాళ్వారిని ప్రార్థించారట. నాయనా, ఇదంతా పరమాత్మ యొక్క సంకల్పమే, నీకు ఈ కోరిక కలగడం, నేను రావడం, నేను అవతరించడం, ఆళ్వారులు అవతరించడం, ఇదంతా పరమాత్మ సంకల్పమే. పరమాత్మ సంకల్పం చేత ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని నలుదిశల సర్వే సర్వత్ర ప్రపంచమంతా వ్యాపింపచేయడానికి ఆవిర్భవిస్తారు ఆదిశేషులు వారు. స్వామికి తల్పమ్మగా ఉండి అక్కడ కైంకర్యం చేస్తున్నటువంటి నిత్యసూరులు ఆదిశేషులు, ప్రముఖమైనటువంటి వారు అనంతాళ్వారు, అనంతుడు అంతము లేని గుణము కలవాడు పరమాత్మ, అటువంటి పరమాత్మను తనలో ఇముడ్చుకున్నటువంటి వాడు అనంతుడు, శేషతల్పాన్ని కూడా అనంతము అంటాం, అంతము లేనిది, అదే అంతము లేనిది కాబట్టే ఇంత అనంతుడైనటువంటి పరమాత్మని తనలో ఇముడ్చుకోగలిగాడు ఆయన. అటువంటి అనంత స్వామి ఆదిశేషులు వారు అవతరిస్తారు, వారే దీనిని ప్రచారం చేస్తారు, ఎప్పుడు అవతరిస్తారు, ఎక్కడ అవతరిస్తారు, ఇవన్నీ వివరాలు ఇచ్చి ఇదిగో ఇలా ఉంటారు సుమా అని చెప్పి ఒక అర్చామూర్తిని, ఒక విగ్రహాన్ని, అంటే మనమైతే విగ్రహం అని అంటాం, అందరికీ అర్థమయ్యే భాష, అర్చామూర్తిని ఒకటి తయారు చేసి ఇదిగో ఇది, ఇది కళ చెదిరిపోయిన తర్వాత కూడా ఈ విగ్రహం నీ దగ్గర ఉంటుందయ్యా, అంటే కళలో కాదు నిజంగానే నేను వచ్చానని చెప్పడానికి ఇది ఉదాహరణ, ఇది సాక్ష్యం, ఇదిగో ఇక్కడ పెట్టి వెళుతున్నాను, కళ కాదు నిజమే నేను కనిపించాను అని చెప్పారు నమ్మాళ్వారు. ఆళ్వారు యొక్క దివ్య చరిత్రలన్నీ కూడా చెప్పారు వారు,
ఎవరెవరు ఏ ఏ ఆళ్ళవారు ఎప్పుడెప్పుడు అవతరించారు అవన్నీ కూడా ఇచ్చారు, ఇచ్చి అందించారు. ఇది నీకు మనవడు పుడతాడు యామునముని ఆయన సమయంలో జరుగుతుంది అని వారు అంతర్ధానమయ్యారు. నమ్మాళ్ళవారు చక్కగా వచ్చి ఆ దివ్య ప్రబంధ వాంగ్మయమంతా కూడా తన శిష్యులందరికీ బోధించి ఆ తర్వాత తన కుమారుడైనటువంటి ఈశ్వరముని పిలిచి నాథమునుడి యొక్క కుమారుడు ఈశ్వరముని ఈశ్వరమునుని పిలిచి, నాయనా నీకు కుమారుడు పుడతాడు, వాడికి యామున ముని అని పేరు పెట్టు, యామున ముని ఆ విధంగా పేరు పెట్టు, ఆయనని శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రవర్తకుడుగా తీర్చిదిద్దు అని ఇచ్చారు, ఆయన ఆదేశించారు. తర్వాత తన మేనల్లుళ్ళు ఉన్నారు, ఇటుప్రక్క ఒక ఆయన అటుప్రక్క ఒక ఆయన ఉన్నారు ఈయనింటికి, వాళ్ళిద్దరిని పిలిచారు, ఆయన ఈ దివ్య ప్రబంధాన్ని మీరు చక్కగా నేర్చుకోండి, నేర్చుకొని గాన రూపంగా పాడండి. దేవగానము మానవగానము రెండు రకాలుగా ఉంటుంది. మానవగానము అంటే జనులను మెప్పించడానికి పనికొచ్చే గానము, దేవగానం అంటే దేవతలను మెప్పించే విధంగా ఉండే గానం, అందులో ఆర్తి ఉంటుంది. చూడండి, మనం పిల్లవాడిని ఏనానా అని తల్లి పిలిచిన దానికి, కుమారుడు తల్లిని పిలిచినప్పుడు అమ్మా అని పిలిచినప్పుడు, వేరే వాళ్ళ ఎవరినైనా అమ్మా అని పిలిచినప్పుడు, అక్కడ చూడండి అమ్మా అమ్మా తేడా, చాలా చిన్న తేడా ఉంటుంది, ఇది గమనించడం చాలా కష్టం. అలాగే దేవ పద్ధతిలో గానం చేసే విధానాన్ని నేర్పించారు ఈ దివ్య ప్రబంధాలని. మామూలుగా మనకు దివ్య ప్రబంధాలంటే అందరూ అనుకునేది ఏవో అర్థం కానటువంటివి, ఎలాగో పాడుతుంటారండి వండి, పల్లాండ పల్లాండ పల్లా ఎరుతాండ పలకోడి నూర ఆయిరం మల్లాండ తిండోళమని వన్నా శేవడి శబిదిరి కాపు, ఇలా పాడతారు అనుకుంటారు, కాదు. పల్లాండు పల్లాండు పల్లాయిరుతాండు పల కోడి నూరు ఆయిరం మల్లాండ తిండోల్మణి వన్నా ఉన్షేవడి శబ్బి తిరుకాపు అడియో మోడం నిన్రోడం పెరిబిన్రి ఆయిరం పల్లాండు వడివాయ నిన్వల మార్బినిల్ వాడిగిన్ర మంగయ్యం పల్లాండు వడివాసో దివలత్రయం షుడరాడియం పల్లాండు. ఇలా అందముగా గానం చేసే విధానాన్ని నేర్పించారు. అలా ఆ దివ్య ప్రబంధాలు నేర్చుకొని శ్రీరంగ క్షేత్రంలో ఉండి వైష్ణవ ధర్మ ప్రచారానికి వారిని నియోగించారు. అలాగే అనేక దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఈ దివ్య ప్రబంధాలు నేర్పించి దివ్య ప్రబంధ పారాయణం దేవాలయాల్లో ఉండాలి. భగవంతుడు చాలా గొప్పవాడు కదా, పరిపాలకుడు కదా, ఆయన సేవించుకునేటప్పుడు గానం కూడా ఉండాలిగా, మృదువుగా. తల్లి పిల్లలు మాట్లాడుకునేటప్పుడు పిల్లవాడు ఎంత అందంగా మాట్లాడుతుంటే అంత తల్లి ఆనందపడుతుంటుంది. పిల్లలు తల్లి దగ్గర మాట్లాడే మాటల్లాంటివి దివ్య ప్రబంధాలు. అంచేత ఇవి ముద్దు ముద్దుగా ఉంటాయట. అందుకని చిన్న పిల్లవాడు మాట్లాడుతుంటే తల్లి ఎలా ఆనందపడుతుందో అలాగే దివ్య ప్రబంధాలు పారాయణ చేసినప్పుడు పరమాత్మ ఆనందపడతాడట. అందుకని ఇవి ఈ దివ్య ప్రబంధాలని అక్కడ దేవాలయాల్లో పారాయణ చేసే విధానాన్ని ఒకటి కట్టుబాటును ఏర్పాటు చేశారు. ఇది కలియుగానికి చాలా అవసరం అండి. ఎందుకంటే వేదము పండితులు మాత్రమే చదవదగినది. అంటే ఒక పెద్ద పిల్లవాడు తండ్రి దగ్గరకు వచ్చి తన యొక్క కార్యక్రమాల గురించి విశదీకరించినట్టుగా ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా తండ్రి అడుగుతాడు ఎందుకు జరిగింది అని. చిన్న పిల్లవాడు ముద్దు ముద్దు మాటలతో తల్లిదండ్రుల దగ్గర మాట్లాడితే వాడు ఎన్ని తప్పులు చదివినా అబ్బా బాగానే ఉన్నదండి అనుకుంటాడు. అలాంటి దివ్య ప్రబంధం. ఈరోజు మనం వేదాన్ని చదివినప్పుడు అనేకమైనటువంటి దోషపూరిష్టమైనటువంటి పదాలతో చదువుతుంటారు చాలా మంది. సుశిక్షితులైనటువంటి వేద పండితులు మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఒక్కో చోట కనే కనిపించరు, ఎక్కడో వారు కనిపించడం అదృష్టం అండి. అలాంటి వేద పండితులు కనిపించడం మన అదృష్టం అనుకోవాలి.
అలాంటి ఈ పరిస్థితుల్లో కలియుగంలో దివ్య ప్రబంధాలు మనకి రక్షకం. మనం అలా చదవలేం, ఇలా చదవగలం కదా, తప్పులు చదివినా పర్వాలే. కదిరబంగునై శైజిగరం వందనైందాన్కన ఇరుళగండదు కాలయం పొజుదాయ్ మధు విరుందొழுగిన మామలరెல்லாம் வனவர ரஷரகள் வந்து வந்தேண்டி కదిరవన్ గుణదిశైక్షిగరం వందనైందాన్ అని చదవక్కర్ల. కదిరవన్ గుణదిశైక్షిగరం వంద గుణదిశైక్షిగరం గుణదిశైక్షిగరం. మీరు కులదిశైక్షిగరం అన్నారా, జిగరం అన్నారా? పరమాత్మది గమనించడు. ఎంత తేలికగా మీరు ఎంత ప్రేమగా అక్కడ మీ మనసులో ఉండే ప్రేమనే అక్కడ గుర్తించడం జరుగుతుంది. మీరు మాట్లాడేటువంటి పదాన్ని కాదు, దివ్య ప్రబంధాలకు ఉండేటటువంటి సౌలభ్యం అది. కనుక అది దేవాలయాల్లో పారాయణ గ్రంథములుగా పెట్టి అందరి చేత పారాయణ చేయించే విధంగా ఆయన ఏర్పాట్లు చేయించారు తన మేనల్ల ద్వారా. తర్వాత వారు శ్రీరంగంలో ఉండి శ్రీరంగంలో కూడా నిత్య కైంకర్యం పెరుమాళ దగ్గర ఆ గానం చేస్తూ దివ్య ప్రబంధ గానం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఏర్పాట్లు చేశారు. తర్వాత తన శిష్యులైనటువంటి ఒక ఆరుగురికి మొత్తం ఈ శాస్త్ర వాంగ్మయం అంతా కూడా, వేద రహస్యాలు అలాగే ద్వాదశ రహస్యాలు, పరమాత్మను గురించి చెప్పినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా చక్కగా నేర్పించారు. అందులో పుండరీకాక్షులు అనేటటువంటి మహానుభావులు చాలా శ్రద్ధాలు అన్ని చక్కగా నేర్చుకున్నారు, అగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఆ పుండరీకాక్షులకి బాధ్యతలు అప్పగించారు తన తర్వాత ఈ సంప్రదాయాన్ని రక్షించమని. ఆ తర్వాత పుండరీకాక్షుల సమయము అయిపోయింది. అప్పటికి ఈశ్వరమునికి కుమారుడు జన్మించారు. పుండరీకాక్షుల సమయంలోనే యామునముని అవతరించారు. యామునమునులు కూడా చక్కని పరిజ్ఞానం కలవారు, ఏకసంధాగ్రాహి, ఆయన మంచి తెలివైన పిల్లవాడు. ఇంకా యామునముని అని పేరు పెట్టారు. ఈ యామునులు వైభవాన్ని మనం చూస్తే చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. అదేమిటో తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. సమస్త సన్మంగళాని భవంతు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః. శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. ఓం అస్మద్గురుభ్యో నమః.